తెలంగాణ తాలూకు విశిష్టత ప్రత్యేకత ఆంధ్రాలో గుండాలని రౌడీల్ని ఎదుర్కొని నిలబడి ఉన్నారు అంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి మన అభ్యర్థుల్ని తెలంగాణలోనే అత్యధికంగా నాలుగు నియోజకవర్గాల నుంచి మన ఖమ్మం జిల్లా నుంచే మనం నిలబెడుతున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ముందుగా లక్కినేని సురేందర్ గారిని పరిచయం చేయబోయే ముందు నేను లేకపోయినా నేను తిరగకపోయినా తెలంగాణలో పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది అంటే అది మన జన సైనికులు వీర మహిళలు వేముల కార్తీక్ నేను ఉన్నా లేకపోయినా పార్టీని తీసుకెళ్ళి మనకి నడిపిస్తూ కొత్తగూడెంలో తనకంటే తన అభ్యర్థిగా నిలబడి కూడా నా మాట మీద గౌరవంతో సీనియర్ రాజకీయంగా చాలా అనుభవజ్ఞులైన లక్కినేని సురేందర్ గారు నిలబడతానంటే స్వచ్ఛందంగా ఆ సురేందర్ గారిని మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పిన వేముల కార్తీక్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కార్తీక్, థ్యాంక్ యూ. అలాగే జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ గారికి వైరా నియోజకవర్గం నుంచి నిలబడతా ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఓయు మాజీ విద్యార్థి మిరియాల రామకృష్ణ గారు, అశోరావుపేట నుంచి ఉమాదేవి గారు మన జనసేన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్నారు. చాలామందికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ ఇజం మాకు అర్థం కాదు ఒక్కోసారి అని చెప్తా ఉంటే నాది హ్యూమనిజం, నాది మానవత్వం, నాది ఒకసారి నువ్వు కమ్యూనిస్టులతోటి బీజేపీ వారితోటి నువ్వు ఎలాగ సావాసం చేస్తావని అడిగితే ఆ విధానం నాకు తెలంగాణ నేర్పించింది. సనాతన ధర్మం సోషలిజం రెండు పక్క పక్కనే ఉంటాయా నిలబడతాయా సాధించచ్చా అంటానికి కారణం దాశరథి కృష్ణమాచార్యులు గారు నా తెలంగాణ కోటి రత్నాలు వీణని చెప్పిన ఆయన వేదాలని తెలుగులోకి అనువదించి సనాతన ధర్మాన్ని పాటించి ఒకవైపు ఎరుపు రంగు విప్లవాన్ని గుండెల్లోకి తీసుకొని పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్య గారు నాకు స్ఫూర్తి. అందుకనే సనాతన ధర్మం సోషలిజం రెండు పక్క పక్కన నడపగలిగేదే జనసేన. రెండు నడవగలవా అంటే ఖచ్చితంగా నడవగలం. మన సంస్కృతిని దాటి మనం అక్కడికి వెళ్తాం. అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జనసేన తెలంగాణ రాష్ట్రమంతటా భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి 119 నియోజకవర్గాల్లో మన 8 స్థానాల్లో మిగతా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా నేను రాని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మనస్ఫూర్తిగా కమలం గుర్తు మీదకి ప్రతి నియోజకవర్గానికి మన అభిమానులు, ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు, ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ప్రధానమంత్రి గారి మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న భారతీయ రాష్ట్ర బీఆర్ఎస్ని మీరు ఒక్క మాట అనలేదు అంటే నేను అనలేక అనకూడదు అనకాదు, నాకు అనాలి అని అంటే కనీసం ఆంధ్రలాగా బాగా తిరిగితే నేను ఖచ్చితంగా అనగలను. ఎందుకు ఆగిపోయానంటానికి 1200 మంది తెలంగాణ యువత బలిదానాలు, వారు ఉద్యమాల కోసం నిలబడ్డ పార్టీల మధ్యలో మనం ప్రజాభిమానాన్ని చూరగొని నిలబడాలి, మాట్లాడాలి తప్ప దానికోసం వెయిట్ చేశాను, దశాబ్దం వెయిట్ చేశాం. దశాబ్దం నేను తిరగకపోయినా కానీ జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు ఈరోజున 8 స్థానాల్లో నిలబడి ఉన్నాం. ప్రతి చోట 3000 మంది 5000 మంది అభిమాన బలం ఉంది, జనసేన బలం ఉందంటానికి కారణం మన జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే
జనసేన భావజాలానికి నిలబడి మనకి బుల్లితెరకి ఆయన మెగాస్టార్ అని చెప్తారు సాగర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నీళ్లు నిధులు నియమకాలు నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. వాటి మీద గౌరవంతో ఎక్కడైతే ఏ పార్టీలు అయితే కష్టపడ్డాయో అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇవన్నీ ఇత్యాది ఏ వామపక్ష పార్టీలు అయితే పనిచేసిన వాటి గౌరవంతో ఒక దశాబ్దం పాటు ప్రజలు పిలిస్తే తప్ప మనం రాకూడదు. మన అభిమాన బలం ఉండొచ్చు కానీ తెలంగాణ బలిదానాల మీద గౌరవంతో దశాబ్దం పట్టింది. దశాబ్దం తర్వాత మన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రాలో ఎదుర్కోగలుగుతున్నాను. డబ్బుతో ముడిపడి ఉంది, గుండాలతో ముడిపడి ఉన్న అలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఎదుర్కొని నిలబడుతున్నాను అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మన జన యువత జన సైనికులు తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలు నా దగ్గర తీసుకొస్తూ ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడరు ఇక్కడ? నేను మాట్లాడే రోజు వచ్చింది. ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాను. వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రాలో ఎంత తిరిగానో మన తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ పోరాట స్ఫూర్తినిచ్చిన తెలంగాణ కాళోజీ తెలంగాణ దాసరిది తెలంగాణ వీరందరి స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఇక్కడ అణగారిన ప్రజలకి ఏ యువత అయితే కడుపు మండి అవినీతికి కడుపు మండి బగ్గుమని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలనుకున్న యువత అందరికీ జనసేన అండగా నిలబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అపారమైన నమ్మకంతో ఆయన ప్రధానమంత్రి గారు కాకముందే వారి నాయకత్వపు పటిమ లక్షణాలు అర్థం చేసుకొని వారికి వెన్నంటే ఉండాలి. 2014లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి మీలాంటి నాయకుడు చాలా దేశానికి అవసరం, దక్షిణ భారతం నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీకు అండగా ఉంటాను, మీ తరపున నేను ప్రచారం చేస్తాను అని చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ఆ రోజు నేను నిలబడ్డాను. ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం అందరు చెప్పారు, ప్రధానమంత్రి గారు రారు, బీజేపీ రాదు, భవిష్యత్తులో వేరే ఏ పార్టీలు వచ్చినా నిన్ను ఇబ్బంది పెట్టేస్తాయంటే నేను నమ్ముకున్న సిద్ధాంతానికి ఐడియాలజీకి వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయం. 2008 నుంచి ఇది నాకు 3వ ఎన్నిక ఇది. 2008-9 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఇదే ఖమ్మం జిల్లా, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ అన్ని ప్రాంతాల మొత్తం సమిష్టి తెలంగాణ అన్ని ఉమ్మడి జిల్లాలో తిరిగిన వాడిని, అన్ని చోట్లకి వెళ్ళిన వాడిని. నేను కోరుకుంది కూడా తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా కనుక ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయిండేది. ఈ రోజున తెలంగాణ యువత మీకు ఈ రోజున వెన్నంట నిలబడే పార్టీలు కావాలి. ప్రధానమంత్రి గారు లాంటి బలమైన నాయకుడు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న యువతంతా ప్రధానమంత్రి గారి మీద పక్షం ఉంటుంది. ఈ రోజున 10వ స్థానంలో ఉండే రాజకీయ మన దేశ ఆర్థిక పరిస్థితి ఈ రోజున 5వ స్థానంకి చేరింది. దశాబ్ద కాలంలో అంటే అది ప్రధానమంత్రి గారి నాయకత్వ విలువ పటిమ లక్షణాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 68 ముఖ్యమంత్రులు వచ్చారు. 68 ముఖ్యమంత్రుల్లో 21 మంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు. 2009లో ప్రజాయుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, నా అన్న
స్వర్గీయులు గద్దర్ గారు బండి వెనుక బండి కట్టి ఏ 16 బండ్లు కట్టి ఏ బండిల పోతా కొడుకు నైజాం సర్కారోడ అన్న పాడిన గద్దర్ అన్న జమ్ జమ్మల్ మరి కాళ్ళ జరి అని చెప్పిన గద్దర్ అన్న చనిపోతే ఒకటే కోరుకున్నారు నా దగ్గర యువతకి అండగా నిలబడు పోరాటాలు చేయి యువత పక్షాన నిలబడి భవిష్యత్తు యువతది యువతకి నువ్వు అండగా ఉండాలి యువత భవిష్యత్తుని నీ చేతుల్లో పెట్టుకో వారికి సరైన దిశానిర్దేశం చేయి అన్నకి చెప్పిన మాటని ఈ రోజున కొత్తగూడెం నుంచి చెప్తా ఉన్నాను అన్న ఎక్కడున్నా కానీ అన్న ఆత్మకి చెప్తా ఉన్నాను నువ్వు ఏ ఆశయంతో పనిచేశావో గద్దరన్న ఆశయాన్ని ఈ విధానంలో రాజ్యాంగ పరిపద్ధమైన విధానంలోనే రాజ్యాంగ విధానంలో నీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గద్దరన్న కూడా ఆయన ఆత్మకి తెలియజేసుకుంటా ఉన్నాను యువత నీళ్లు నిధులు నియమకాలు నినాదంతో వచ్చిన యువత అవకాశాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయి నిజంగా కేసీఆర్ గారు నాకు అందరికీ నా కేటీఆర్ గారితో పరిచయం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పరిచయం ఉంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో అందరూ నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి వి హనుమంతరావు గారితో పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీల నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి కానీ నా మద్దతు నా నిర్ణయం నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకే ఉంటుంది స్నేహం వేరు అలాగే మీరు చూస్తే ఆంధ్రాలో కూడా కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి మద్దతు తెలిపిన కొన్ని పాలసీలకి వైసీపీకి మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి కానీ కుటుంబంలో అన్న వేరు రాజకీయాలకు వచ్చేటప్పటికి నా విధానాలు వేరు అలాగే ఈ రోజున తెలంగాణ విషయంలో నా కేటీఆర్ గారితో పరిచయాలు ఉండొచ్చు కేసీఆర్ గారి మీద గౌరవం ఉండొచ్చు కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేయగలిగేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అని నేను చాలా గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను 50% ఉన్న బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి ఉండాలి 2009 నుంచి వరంగల్లో బీసీలు ఈ సామాజిక తెలంగాణ బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చాం ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం కానీ ఆ రోజు నుంచి నా ఆలోచన వదలలేదు అందుకని రోజున భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం 32 మన జన సైనికులు పోటీ చేయడానికి నిలబడి సిద్ధంగా ఉండి కానీ ఒక మాట చెప్తే బీసీ ఎజెండాతో వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం కొంత త్యాగం చేయాలి తప్పదు అంటే నా మాట విని దాదాపు 28 మంది 26 మంది స్వచ్ఛందంగా విరమించుకున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రాలోనూ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి కానీ ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మరుసటి సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎన్నికల్లాగా అయిపోయినాయి ఈ విధానం మారాలి యువత భవిష్యత్తుకి బలంగా ఉండాలి మీకు ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అత్యంత యువశక్తి అధికంగా ఉన్న మన భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరికీ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అలాగే ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ సర్కార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ప్రధానమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తూ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అటు తెలంగాణలోను అటు భారతదేశంలోను కేంద్రంలోను వస్తే మనకి ఏ ఉద్యోగాలైతే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ రోజున మనకి సరైన పూర్తి చేయలేకపోయామో అలాగే పేపర్ లీక్లు వచ్చి వచ్చిన ఉద్యోగాలకు కూడా పేపర్లు లీక్ అయ్యి ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయారు చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలు రావాలన్నా మన సింగరేణిలో ఖచ్చితంగా మనకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఆయన వస్తే ఖచ్చితంగా వీటికి అండగా జనసేన కూడా ఉండి ఏదైతే మన తెలంగాణకి రావాల్సినవి ఉన్నాయో నిధులు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధి కానీ నేను మీ వెన్నంటే ఉండి ఏదైతే మన అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటున్నా ఉన్నాను
2004 నుంచి కరప్షన్ అమితంగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే పునాది పడింది 2004 ఎన్నికలు. జలయజ్ఞం పేరు మీద అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నుంచి జలయజ్ఞం పేరు మీద దోపిడీ జరిగిన విధానాలు చూసి మనకి తెలంగాణలో వస్తే ఇట్లాంటి దోపిడీ ఆగిపోతుంది, కరప్షన్ ఆగిపోతుంది అన్న ఒక నిర్ణయంతో సకల జనుల సమ్మె, యువత, 4 కోట్ల మంది జనం వస్తే మనకి తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గత పాలకులు చేసిన తప్పే మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంది, తిరిగి పునరావృతం అవుతూ ఉంది. ఈ రోజున తెలంగాణ మిగిలిన జిల్లాలన్నింటినీ వదిలేసి మళ్ళీ తిరిగి గ్రేటర్ హైదరాబాద్ చుట్టే మనకి అభివృద్ధి అంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లకి పోతూ ఉంది గ్రేటర్ హైదరాబాద్లో. కానీ ఇటు మనం కూర్చోబెడితే మనకి ఇల్లేందు, కొత్తగూడెం ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా, మిగతా జిల్లాలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. ఇది మారాలి, ఈ తీరు మారాలి. ఎప్పుడైతే అరాచకము అవినీతి పెరిగిపోద్దో, చాలాసార్లు వామపక్ష నా స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం, వారికి ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఏ విధానం అయితే మీరు పోరాటం చేస్తున్నారో, జనసేన కూడా మనస్ఫూర్తిగా మీరు ఏ ఆలోచనతో అయితే పోరాటం చేస్తున్నారో, జనసేన కూడా అదే ఆలోచన ఉంది, కానీ మేము రాజ్యాంగ విధానం ద్వారా వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఒక్కొక్క ఎకరం ఈ రోజున హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ అయిపోయింది. మేము కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చే ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో వచ్చే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ పల్లె పల్లె వైపు చూడాలి, ప్రతి యువకుడి వైపు చూడాలి, ప్రతి యువతి వైపు చూడాలి, ప్రతి రైతు వైపు చూడాలి, ప్రతి కౌలు రైతు వైపు చూడాలి, ప్రతి మధ్యతరగతి వ్యక్తి వైపు చూడాలి, అభివృద్ధి వైపు దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నేను కౌలు రైతులకి ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతే రైతులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కౌలు రైతుల్ని పట్టించుకోవడం మానేశారు. ఆంధ్రప్రదేశ్లో 3000 మంది పైసలకు కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్కరికి నేను 1 లక్ష రూపాయలు చొప్పున పార్టీ పరంగా నేను ఇవ్వడం జరిగింది. అలాంటిది నా దృష్టికి తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఇక్కడ కౌలు రైతులు లేరని చెప్పడం కూడా, కౌలు రైతు రైతే కాదని చెప్పిన విధానం, ఆ వ్యాఖ్యలు నాకు చాలా బాధ కలిగించింది. భవిష్యత్తులో ఏ నాయకులు కూడా దయచేసి దీన్ని కౌలు రైతుని చులకనగా మాట్లాడకూడదు. అలాగే ధరణి, గత ప్రభుత్వంలో ఆంధ్ర పాలకులు వచ్చినప్పుడు భూమి అడ్డగోలుగా తప్పులు జరిగినాయి అని చెప్పి ధరణి తీసుకొస్తే ఈ రోజున ధరణి కూడా ఈ రోజున ఫెయిల్ అయిందని చెప్పి ప్రభుత్వం కూడా ఒప్పుకుంటా ఉంది. ఇది మారాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి, దానికి జనసేన అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, తెలంగాణ నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యువత మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను. ఆంధ్రాలో ఎందుకు దృష్టి పెట్టాను నేను అంటే, ఇంతమంది 1200 మంది యువత బలిదానాల మీద వచ్చింది తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ ఉద్యోగాలు, మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి, మళ్ళీ మన ఆంధ్ర నుంచి, మళ్ళీ అటువైపు కర్ణాటక నుంచి మళ్ళీ మనకి తెలంగాణకు వస్తే తెలంగాణ యువత నష్టపోతారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే మళ్ళీ నష్టం జరిగేది తెలంగాణ యువతకి నష్టం జరుగుద్ది. ఇది నేను చెప్తున్న మాట కాదు, తూర్పుగోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా కానీ, కోస్తా జిల్లాలో ఏ మూలకెళ్ళినా, ఆంధ్రాలోని కోస్తా జిల్లాలో ఏ మూలకెళ్ళినా, అన్నా మా తెలంగాణ యువతకు ఒకటే మాట చెప్పు, వారి ఉద్యోగాలు మాకు అవసరం లేదన్న, మా అభివృద్ధి మాకు కావాలి, వారి తెలంగాణ యువత మేము పొట్ట కొట్టమన్న, మా అభివృద్ధి మాకు కావాలన్న, మీకోసం ఇంత ఆకాంక్షిస్తూ ఉన్నారు మేము అభివృద్ధి కోసం. అందుకని నేను ఆంధ్ర యువత చెప్పిన మాటే మీకు మాటిస్తున్నాను, వారి మాటే చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం తెలంగాణలో జనసేన మీ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంది. తెలంగాణలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క మెరుపు, ఒక్కొక్క ఉరుము, ఒక్కొక్క పిడుగు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత. భయం లేదు, పారిపోరు, నిలబడతారు, జెండా పాతుతారు. అది తెలంగాణ యువత తాలూకు గొప్పతనం. 16 ఏళ్ల శివ
శ్రీశైలం అడవుల నుంచి చెంచు యువకుడు. నేను జనసేన పార్టీ ఆఫీస్లో ఉంటే వెళ్తా లోపలికి పోతా ఉంటే బయటికి కనిపించాడు. తన స్నేహితుని తీసుకొచ్చి ఒక రోజున ఎవరో కుర్రోడు వర్షం నడుస్తూ ఉంటే లోపలికి రమ్మన్నా. ఎవరు లేరు ఆ రోజున. ఏం శివ, ఏం పేరు బాబు నీ పేరు? నా శివ అన్న నా పేరు. ఏం పని మీద వచ్చాను? నేను చెంచులు కుర్రోడు అన్నా. నేను మాకు అక్కడ యురేనియం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరికి చెప్పాలో తెలియట్లేదన్నా. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఆశ్రయం దొరకలేదు. నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే నాకు నీ మాట దొరుకుద్దేమో, నీ గొంతు దొరుకుద్దేమో, నీ వినిపిస్తుంది. నీ గళం బయటికి వెళ్ళాలి, మా సమస్యలు నీ గళం ద్వారా వెళ్ళాలి అంటే ఆ రోజున నాకు సాన్నిహిత్యంగా ఉండే వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు నా దగ్గరికి ఆ రోజున ఆఫీస్కి. ఆ రోజు మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని ఆ రోజున అఖిలపక్ష కమిటీ వేశాం. అఖిలపక్ష కమిటీ వేసి ఆ రోజున ఉన్న తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకులు, తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాలని ఆప్ చేయడానికి శివ అని ఒక కుర్రవాడు, 16 ఏళ్ల తెలంగాణ కుర్రవాడు వచ్చి జనసేనను రీచ్ అయ్యాడు. ఇది నా గొప్పతనం అని చెప్పట్లేదు, ఒక తెలంగాణ యువకుడి తాలూకు పోరాట పట్టిమ చెప్పాడన్న. నాకు గ్రీన్ ట్రిబ్యూనల్కి ఎలా మాట్లాడాలో తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు, కానీ ప్రయత్నం చేశారన్న గ్రీన్ ట్రిబ్యూనల్ ఫోన్ చేసి. కానీ మాకు మా జీవనాధారం పోతుంది, మా జీవనోపాధి పోతుంది, మాకు నీ మాట కావాలన్నా, నీ గళం కావాలంటే నాకు కదిలిపోయాను. నాకు ఎందుకు తెలంగాణ అంటే నీకు అంత రోమరోమాలు ఎందుకు నిక్కుపరుచుకుంటాయంటే ప్రతి యువకుడు ఒక నిప్పు కణికి ఉంటుంది ఇక్కడ, ఎలిమెంట్ ఆఫ్ ఫైర్. అది రాజుకుంటే బడ, అది అగ్ని, అది మార్పు తీసుకొస్తుంది, విప్లవాగ్ని అది. అలాంటి తెలంగాణ యువతకి ఈరోజు నేను నేను జేజేలు పలుకుతా ఉన్నాను. అలాంటి తెలంగాణ యువత అందరికీ ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన కొత్తగూడెం పెద్దలందరికీ, ప్రజలందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని పెద్దలందరికీ, నాయకులందరికీ, ప్రజలందరికీ, జనసేన తరపున, భారతీయ జనతా పార్టీ తరపున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన వైపు నుంచి నిలబడ్డ ఈ యువకులందరూ కూడా గుర్తుపెట్టుకుని భవిష్యత్తు రాష్ట్రానికి నాయకులు. ఈరోజున భారతీయ జనతా పార్టీ రవీంద్ర నాయక్ గారు లాంటి పెద్దలు కూడా మంత్రివర్యులు ఉన్నారు. వీరందరూ కూడా మన పార్టీ నుంచి, రెండు పార్టీలు నిలబడ్డ నాయకులందరూ కూడా మీకు అండగా ఉండేవాళ్ళు, మీకు వెన్నంటి ఉండేవాళ్ళు. వీరందరినీ ఎన్నికల్లో ఘన విజయం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను వచ్చి మాట్లాడుతున్నాను. దశాబ్ద కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో. దానికి ముందు 4 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇది నా 15వ సంవత్సరం. నేను ఇంకొక దశాబ్దం, 2 దశాబ్దాలు తెలంగాణ కోసం పనిచేస్తాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాలో పోరాట స్ఫూర్తినిచ్చిన, రగిలించిన నా తెలంగాణకి, నా పునర్జన్మనిచ్చిన నా తల్లి తెలంగాణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జన్మనిచ్చిన తెలంగాణ తల్లికి, పునర్జన్మనిచ్చిన తెలంగాణ తల్లికి ఒక్కసారి జై తెలంగాణ నినాదం చెప్పుకుందాం. జై తెలంగాణ, జై భారత్. అలాగే ఏ దేశమేగినా ఎందుకు కాలిన పొగడరాని తల్లి భూమి భారతినని పెద్దలు చెప్పినట్టుగా ఒక్కసారి భారత్ మాతకి జయజయాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం. సునీల్ దేవదర్ గారు నా సన్నిహితులు, నా మిత్రులు. ఈరోజున భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఉన్నాయంటే దానికి మొదటి కీలకమైన వ్యక్తి సునీల్ దేవదర్ గారు. మనస్ఫూర్తిగా వారికి మీ అభినందన తెలియజేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా.